హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాలంటరీ అకాడమిక్ ఛానల్. నా ఛానల్ కనుక మొదటిసారి విచ్చేసినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకన్ కూడా యాక్టివేట్ చేసుకున్నప్పుడు నేను రీసెర్చ్కి అప్లోడ్ చేసే వీడియోస్ మీ ఫోన్లో నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఫ్రెండ్స్, రైస్ కార్డు నెంబర్లు తెలియకపోతే తెలుసుకోవడం ఎలా, ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. అయితే చాలామంది రైస్ కార్డు నెంబర్లు తెలియదని చాలా కామెంట్స్ చేశారు. ఈ వీడియోలో మీకు పూర్తిగా రైస్ కార్డు నెంబర్ ఎలా తెలుసుకోవాలనేది మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూసినట్లయితే కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఈ లింకు, ఆ లింకు క్లిక్ చేసిన వెంటనే మీకు ఈ విధంగా చూపిస్తుంది. చూపించిన వెంటనే రైస్ కార్డు నెంబర్, రైస్ కార్డ్ పేమెంట్ రిపోర్ట్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ విధంగా మీకు డిస్ప్లే అనేది ఇక్కడ రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ మనం చూసినట్లయితే స్టేట్ లెవెల్ రైస్ కార్డ్ పేమెంట్ రిపోర్ట్ ఉంది కదా, ఇలా రావడం అయితే జరుగుతుంది. కింద మనం స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ డిస్టిక్ నేమ్స్ అయితే మనకి ఇవ్వడం జరిగింది. మనకి ఏ డిస్టిక్ అయితే మీద ఏ డిస్టిక్ అయితే ఆ డిస్టిక్ నేమ్ సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనం చూసినట్లయితే మండల నేమ్ అనేది ఇవ్వడం జరిగింది. మండలాన్ని ఏది మీ మండలం ఏదైతే ఆ మండలాన్ని క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనం కింద స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత మీరు పంచాయతీ కూడా సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనం చూసినట్లయితే క్లస్టర్ నేమ్ ఉన్నాయి కదా. క్లస్టర్ నేమ్ సపోజ్ నాది క్లస్టర్ నెంబర్ 1లో నేను క్లస్టర్ నెంబర్ 1 వాలంటీర్లో నేను అతను మా వాలంటీర్ అనుకోండి. నేను ఆ క్లస్టర్ నెంబర్లో నా రైస్ కార్డు ఉంటుంది కనుక క్లస్టర్ నెంబర్ 1 అక్కడ రైస్ కార్డ్స్ ఉన్నాయి కదా, కంప్లీట్ రైస్ కార్డ్స్ ఉన్నాయి కదా, దీని మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా చూపిస్తుంది. చూపించిన వెంటనే మనకు చూసినట్లయితే ఇక్కడ రైస్ కార్డ్ నెంబర్స్ ఉన్నాయి కదా, అయ్యే మనకి రైస్ కార్డ్ నెంబర్స్ అయితే ఇక్కడ మనకు రైస్ కార్డ్ నెంబర్ అనేది ఇవ్వడం జరిగింది. నా క్లస్టర్లో అయితే 50 మంది నా క్లస్టర్లో ఉన్నారు. 50 మంది క్లస్టర్ రైస్ కార్డువి నా దగ్గర ఉన్నాయి. ఈ ఫ్రెండ్స్ రైస్ కార్డ్ నెంబర్లు ఇలా తెలుసుకోవచ్చు. ఇంకా డౌటు ఉంటే కనుక కింద కామెంట్ చేయండి. ఇంకా సలహాలు ఏమైనా ఇద్దాం అనుకుంటే కింద కామెంట్స్లో కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.